ఈ రాష్ట్రంలో ఒక పనికిమాలినటువంటి పట్టాభి అనేటువంటి వ్యక్తి చుట్టూత ఈ రాష్ట్ర రాజకీయాలని తిప్పాలన్నటువంటి ప్రయత్నం ఈనాడు రామోజీరావు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో గనక పరిస్థితులను చూస్తే ఈ రాష్ట్రానికి గొప్ప వ్యక్తిని నేనే బ్రహ్మ నేనే విష్ణు నేనే మహేశ్వరుడిని అని చెప్పుకునేటువంటి ఒక పనికిమాలినటువంటి పేపర్ పెట్టుకొని ఈనాడు ఈ రాష్ట్ర ప్రజలకి నేనేది చెప్తే అది నమ్ముతారు నేను సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా నిరూపించగలనని చెప్పి ఒక పెద్ద మనిషి ప్రయత్నిస్తున్నాడు గతంలో నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు నడిచినయేమో కానీ ఈరోజు నీకు వ్యతిరేకంగా సాక్షి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నువ్వు చేసేటువంటి కుట్రల్ని కుతంత్రాలని ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకువెళ్ళి నీ బట్టలోడ తీసి ప్రజల మధ్యలో నిలబడటానికి సిద్ధంగా ఉన్నాయి మనం ఈ రామోజీరావు గురించి గనక మాట్లాడుకోవాలనుకుంటే మొట్టమొదట ఎన్టీ రామారావు గురించి మాట్లాడాలి ఈనాడు పేపర్ ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆయన బొమ్మలు వేసుకుని ఆయన మీటింగుల గురించి రాసుకుని ఆయన ముఖ్యమంత్రిని చేశానటువంటి భ్రమలో రామోజీరావు ఉన్నాడు అప్పుడు అప్పుడు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ రామోజీరావు అడిగాడంట నేను మిమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి నేను నా పేపర్ ఇంత కష్టపడి మీ బొమ్మలు వేసాం మీ గురించి రాసాం మీ గురించి గొప్పగా చెప్పాం మీరు ముఖ్యమంత్రి అయ్యారు నేను చేయబట్టే మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను చెప్పినటువంటి పనులు మీరు ఎందుకు చేయరని చెప్పి ఎన్టీ రామారావుని అడిగారంట ఈ రామోజీరావు అప్పుడు ఎన్టీ రామారావు చెప్పాడంట మిస్టర్ రామోజీరావు నువ్వు 1974లో పేపర్ పెట్టుకున్నావు 1982లో నేను పార్టీ పెట్టేటప్పటికి పార్టీ స్థాపించిన రోజుకి 8 సంవత్సరాలైంది నువ్వు పేపర్ పెట్టుకుని నీ పేపర్ సర్క్యులేషన్ 40,000 నేను పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 9 నెలల్లో నీ పార్టీ సర్క్యులేషన్ 3 లక్షలు నా బొమ్మలేసి నా పేరు రాసి నువ్వు పేపర్లు అమ్ముకున్నావు నువ్వు నీ సర్క్యులేషన్ పెంచుకున్నావు నువ్వు నా బొమ్మలేసి నన్ను ముఖ్యమంత్రిని చేసేదేంటి నువ్వు పిచ్చకావాలి నాకు చెప్పమాకని చెప్పి ఎన్టీ రామారావు ఈ దొంగలు ఈ 420 గాల చేతిలోకి కీలు బొమ్మగా ఎన్టీ రామారావు మారల ఎన్టీ రామారావు ప్రజలను నమ్మాడు దేవుణ్ణి నమ్మాడు ఒక రాజకీయ పార్టీ పెట్టాడు ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి కోసం ప్రజల కోసమే పనిచేసాడు కాబట్టి ఇటువంటి 420 గాలని పట్టించుకోలేదు కాబట్టి ఆ రోజు ఎన్టీ రామారావు మీద కుట్ర చేసి ఎన్టీ రామారావు నీచుడు ఎన్టీ రామారావు ఒక ఆడదానికి దాసోహమై పార్టీని ప్రభుత్వాన్ని ఒక ఆడదానికి అప్పచెబుతున్నాడని చెప్పి ఆయన మీద నిందలేసి ఈ చంద్రబాబు లాంటి కీలు బొమ్మ అయితే కనుక వీడికి ప్రజల్లో బలం లేదు వీడి చెప్పు కింద కాళ్ళలాగా పడి ఉంటాడని చెప్పి ఈ పనికి మాలినటువంటి దద్దమ్మ ఈ 420 గాడి ప్రజల్లో బలం లేనటువంటి ఈ నొలక మంచం గాడి చంద్రబాబును తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయటానికి ఎన్టీ రామారావు మీద ఈ పట్టాభి గాడి గురించి రాసినట్టే పుంకాలు పుంకాలుగా పేపర్లో రాసి పేజీలకు రాసి
ఎన్టీఆర్ ని పట్టణ పెట్టుకుని కీలు బొమ్మ పనికిరానటువంటి మర్దమంతం గాన్ని ఈ చంద్రబాబుని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశాడు. ఎన్టీఆర్ ఉండగానేమో మధ్యపాన నిషేధం అమలు చేస్తే ఆ మధ్యపాన నిషేధం సరిగ్గా అమలు అవ్వట్లేదు, దొంగ మద్యం వస్తుందని చెప్పి రాతలు రాశాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక మద్యపానం దండగా మద్యపాన నిషేధం వల్ల రాష్ట్ర ఆదాయం పోతుంది, ప్రజలు నాటు సార దాగి చనిపోతున్నారు, దొంగ సార దాగి చనిపోతున్నారు, బ్లాక్ లో ముందు కొనుక్కునే డబ్బులు ఎక్కువైపోతున్నాయి, కాబట్టి మద్యపానాన్ని సడలించమని చెప్పి ఇదే 420 రామోజీరావు ఇదే దొంగరాతలు రాంచి ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టినటువంటి మద్యపానానికి తూట్ల పొడిచి మద్యపానాన్ని ఎత్తిచ్చినటువంటి గనుడి రామోజీరావు. ఆ తర్వాత పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమం వలన అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు, పేదలకు సంక్షేమ కార్యక్రమాల వలన రాష్ట్రం కుంటుపడిపోతుంది, 10వ ప్లేస్కి వెళ్ళిపోయింది, 20వ ప్లేస్కి వెళ్ళిపోయింది అని చెప్పి దొంగ మాటలు చెప్పి పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయించి అతను కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకున్నటువంటి నీచుడు రామోజీరావు, ఈ మడత మంచంగాడు, ఈ నొలక మంచంగాడు, ఈ 420 గాడు చంద్రబాబు నాయుడు కనుక ముఖ్యమంత్రి అయితే రామోజీరావు 2000 ఎకరాలు కాదు ఇంకో 2000 ఎకరాలు కనుక కొని ఇంకో స్టూడియో పెట్టేవాడు వైజాగ్లోన. ఇటువంటి దొంగ పనులు చేసుకుని ఈ రాష్ట్రంలో అపర కోటేశ్వరుడు కుబేరుడు లాగా తయారవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ చంద్రబాబుని గద్దెనెక్కించడానికి ఎన్టీ రామారావు మీద దాడి చేశాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం అని చెప్పి రైతుల కోసం పాటు పడతంటే ధనయజ్ఞం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షన్ ఇస్తాని మద్రిస్ట్ అని చెప్పి అవినీతి పరుడు అని చెప్పి అనేక కథనాలు రాసి 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 రాజశేఖర రెడ్డి గారిని కూడా పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు రామోజీరావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన పేపర్లు యాడ్లు రావట్లేదంట. ఆయన వైజాగ్లో 2000 ఎకరాల్లో స్టూడియో కట్టించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐన్ భూములు కొనుక్కొని స్టూడియోలు కడతాకి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిట్ చేయట్లా. అదేవిధంగా రామోజీరావు నడిచేటువంటి ఈనాడు పేపర్కి ఈటీవీకి ప్రత్యామ్నాయంగా సాక్షి పేపర్ టీవీ పెట్టి వాడి బిజినెస్ ని వాడు చేసేటువంటి దొంగ కార్యక్రమాలను రామోజీరావు మెడలో వంచి ఇంటికాడు కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి ముఖ్యమంత్రులను అడ్డం పెట్టుకుని పైరువీలు చేసుకోవటానికి అవకాశం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దించేయాలి. ఈ కీలు బొమ్మ మర్దమంచం నులక మంచం అయినటువంటి 420 గాని చంద్రబాబుని ఎక్కించాలి. చంద్రబాబుని ఎక్కించి ఈయన నడుపుకోవాలి రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి. ఇదే కార్యక్రమం రామోజీరావు పొద్దున్న లేచిన గాంచి రాత్రి పొడుకునేలాగా జగన్మోహన్ రెడ్డిని ఎట్టించాలి, చంద్రబాబుని ఎట్టా ఎక్కించాలి, ఈ రాష్ట్రంలో సంపదని ఎట్టా కొల్ల కొట్టాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో అన్ని అసత్య ప్రచారాలు అపోత కల్పంలో